నమస్కారం ఘంటారవానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు యాభై వేల ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి నియామకాల క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు త్వరలోనే పీఆర్సీ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కమిషన్ నివేదిక అందాక ఉద్యోగులతో సీఎం భేటీ కర్నూలు జిల్లాలో చిన్నారులపైకి దూసుకెళ్లిన డీసీఎం నలుగురు మృతి మరికొందరికి తీవ్ర గాయాలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లోకి చైనా గూఢచారుడు భారత్ సహా పలు దేశాల దౌత్య కార్యాలయాల్లో చొరబాటు అమెరికాలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఐసీయు నర్సుకు తొలి టీకా అందించిన అధికారులు రాష్ట్రంలో తలపెట్టిన యాభై వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది నియామకాల పర్యవేక్షణకు సర్కారు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం నెల నెల ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ను విడుదల చేయనుంది ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది యాభై వేల ఉద్యోగాల్ని ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది నియామకాల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఈ విభాగ బాధ్యతల్ని ఆర్థిక శాఖ సలహాదారు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ కు అప్పగించింది ఆర్థిక శాఖలోని ఉప కార్యదర్శి ఆయనకు సహాయకునిగా ఉంటారని పేర్కొంది ఉద్యోగ నియామకాల్లో పోలీసు నియామకాల సంస్థ గురుకుల విద్యాలయాల సంస్థ వైద్య ఆరోగ్య నియామక సంస్థలకు భాగస్వామ్యం కల్పించనుంది ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం నెల నెల ఉద్యోగ నియామకాల క్యాలెండర్ ను విడుదల చేయనుంది తాజా నియామక ప్రక్రియల్ని ఒకేసారి పూర్తి చేసి ఆపై నెల నెల ఖాళీల్ని భర్తీ చేయనుంది ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో నియామకాల్ని వెంటనే చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియామకాలపై సన్నాహాలు మొదలయ్యాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అన్ని శాఖలు సత్వరమే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన వాటి వివరాల్ని నిర్ణీత నమూనాలు అందజేయాలన్నారు గతంలో ఉద్యోగ నియామకాలకు కాలపరిమితి లేదు న్యాయస్థానాల్లో కేసులు పెడితే అవి పరిష్కారమయ్యే వరకు నియామకాలు పూర్తి కావటం లేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాజాగా ఉద్యోగ నియామకాలకు నిర్ణీత కాలపరిమితి విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది ఆరు నెలల్లోపు ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారుల్ని ఆదేశించినట్లు తెలిసింది దీనికి అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి వరకు ప్రభుత్వం గడువు నిర్దేశిస్తుంది నియామక పరీక్షలు రాసే అభ్యర్థులు వేర్వేరు ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు దేనిలో చేరాలనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఏదైనా ఉద్యోగంలో చేరితే మిగిలిన సంస్థలకు ఆ సమాచారం ఇవ్వటం లేదు దీనివల్ల ఆయా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇకపై ఉద్యోగానికి ఎంపికైన వారు సత్వరమే ఎందులో చేరేది నిర్ణయం తీసుకోవాలనే నిబంధనను ప్రభుత్వం చేర్చనుంది సదరు అభ్యర్థి ఒక ఉద్యోగాన్ని ఎంచుకుని మిగిలిన వాటిని వదిలివేసినట్లు సమాచారం ఇవ్వాలి దీనివల్ల ప్రతిభ ఆధారంగా మిగిలిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్యాంకులు ఇతర సంస్థలకు ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేస్తోంది ఒక పరీక్ష రాస్తే ఈ సంస్థల పరిధిలోని ఉద్యోగాలకు అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకుంటారు రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ సహా ఒకే కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కొత్తగా చేపట్టనున్న నియామక ప్రక్రియలో అటెండర్ వాచ్మెన్ స్వీపర్ తదితర ఉద్యోగాలు ఉండవు ఈ పోస్టుల్ని పొరుగు సేవల ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం త్వరలోనే కొలిక్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం కమిషన్ నుంచి నివేదిక రాగానే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమై పీఆర్సీని ఖరారు చేస్తారని అంటున్నారు వేతన సవరణ కోసం రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట ఆవిర్భావం అనంతరం వేతన సవరణ ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది మే నెలలో తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘాన్ని నియమించింది సాధారణంగా ఒకరితోనే కమిషన్ నియమిస్తుంటారు కానీ త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురితో కమిషన్ను నియమించారు విశ్రాంత ఐఏఎస్ అధికారుల్లో సీఆర్ బిస్వాల్ చైర్మన్గా రఫత్ అలీ ఉమామహేశ్వరరావుతో కూడిన కమిషన్ను ఏర్పాటు చేశారు వేతన సవరణతో పాటు వివిధ ఇతర అంశాలను కూడా కమిషన్కు ప్రభుత్వం అప్పగించింది ఆ మేరకు విధి విధానాలు ప్రకటించింది పీఆర్సీ సహా ఉద్యోగుల సంబంధిత అంశాలు సమస్యలపై కమిషన్ ఉద్యోగ సంఘాలతో పాటు వ్యక్తిగతంగానూ అభిప్రాయాలు సేకరించింది కమిషన్ పదవీ కాలం గతంలోనే పూర్తయినప్పటికీ ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది ప్రస్తుతం కమిషన్ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది తాజా పరిణామాల నేపథ్యంలో వేతన సవరణ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పీఆర్సీ కసరత్తును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది ఇప్పటికే మంజూరు చేసిన డీఏలను పరిగణనలోకి తీసుకుని ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేయనున్నారు ఎంత శాతం ఫిట్మెంట్ ఇస్తే ఖజానాపై ఎంతవరకు భారం పడుతుందన్న విషయంపై ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నట్లు సమాచారం నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అటు కమిషన్ కూడా ఆలోగానే నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు అందుకు అనుగుణంగానే సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు కమిషన్ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి తమతో సమావేశమవుతారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి పీఆర్సీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా వేతన సవరణను ఖరారు చేస్తారని ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నవీన్ చంద్రను నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన్ని హైదరాబాద్ కు రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం పిలిచినట్లు సమాచారం నవీన్ చంద్ దీర్ఘకాలం పాటు సీఎం కార్యాలయంలో ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా పనిచేశారు ఆయన పనితీరు చూసి కీలకమైన టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి సీఎం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది గురువారంతో ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి పదవి కాలం ముగుస్తుంది ఆ వెంటనే నవీన్ చంద్ నియామకం జరిగే అవకాశం ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి హైదరాబాద్లోని ఓ అధ్యయన సంస్థ సంచాలకురాలని కమిషన్ సభ్యుడిగా ఎంపిక చేసినట్టు సమాచారం సభ్యులుగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరికొందరిని ఎంపిక చేసే వీలుంది ఈ నియామకాలపై ఇవాళ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అన్నదాతలతో భేటీ కానున్నారు గుజరాత్ లోని కచ్ జిల్లాలో పర్యటించనున్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈ కార్యక్రమాలకు ముందు కచ్ జిల్లాలోని రైతులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు ఈ భేటీకి భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడిన సిక్కు రైతుల బృందాన్ని సైతం ఆహ్వానించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా హర్యానా పంజాబ్కు చెందిన అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలో కచ్ జిల్లా రైతులతో ప్రధాని భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులు సోమవారం దేశవ్యాప్తంగా ధర్నాలు రిలే నిరాహార దీక్షలతో హోరెత్తించారు ఈ చట్టాలు రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు ముప్పై రెండు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీ సమీపంలోని సింగ్ ప్రాంతంలో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో రైతుల నిరసనకు మద్దతు తెలిపారు వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్న వారితో తమకు సంబంధం లేదని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు అటు ఉద్యమంలో భాగంగా ప్రధాన రహదారులను రోజుల తరబడి స్తంభింప చేయాల్సి రావడంపై రైతు సంఘాల ప్రతినిధులు ప్రజలను క్షమాపణ కోరారు రహదారుల దిగ్బంధం ప్రజలకు అసౌకర్యమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయాల్సి వచ్చిందన్నారు అంబులెన్సులు వృద్ధులు ఆందోళన చేపడుతున్న మార్గాల్లో ఇరుక్కుపోతే తక్షణ సాయం కోసం వాలంటీర్ల దృష్టికి తీసుకురావాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరారు కామారెడ్డి జిల్లాలో మక్క రైతుల పరిస్థితి దీనంగా తయారైంది ప్రభుత్వం పూర్తిగా కొనక దళారులు మద్దతు ధర ఇవ్వక మధ్యలో రైతు నష్టపోతున్నాడు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పంట కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొర్రీలు పెట్టడంతో అన్నదాత కన్నీరు పెట్టుకుంటున్నాడు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ లో ముప్పై మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు తొలుత కొనమని చెప్పిన ప్రభుత్వం రైతుల ఆందోళనతో ఈ ఒక్కసారి కొంటామని చెప్పింది పంట కొనుగోళ్ల కోసం ముప్పై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అరవై మెట్రిక్ టన్నుల మొక్కలు వస్తాయని అధికారులు అంచనా వేగా ఇప్పటికే పదకొండు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు అయితే కొనుగోళ్లలో ఆన్లైన్ జాబితా కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు సాగు సమయంలో వ్యవసాయ శాఖ సిబ్బంది వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో సాగు విస్తీర్ణం పూర్తిగా రాలేదు అరకొరగా విస్తీర్ణం రావడంతో రైతుల నుంచి జాబితాలు ఉన్న మేరకే కొంటున్నారు అది ఎకరాకు ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు క్వింటాళ్లే కొంటామని పరిమితి విధించారు పంట సాగు సమయంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి రైతులు వివరాలు అందించారు కొందరివి సగం విస్తీర్ణం నమోదు కాగా మరికొందరి పేర్లే గల్లంతయ్యాయి ప్రస్తుతం ఆన్లైన్ జాబితా ప్రకారమే కొనుగోళ్లు చేపట్టడంతో పేర్లు లేని రైతులు దళారులకు విక్రయించాల్సొస్తోంది ప్రభుత్వానికి విక్రయిస్తే క్వింటాకు పద్దెనిమిది వందల యాభై వస్తుండగా దళారులకు అమ్మితే పద్నాలుగు వందలకు మించి రావటం లేదు ఎకరా పంటకు పదిహేను వేల వరకు నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా పాదక్క మూడు బేగా వేసిన నేను మక్క వేసే ముప్పై రెండు గుంటలు ఆన్లైన్లో వచ్చింది ఇది కూడా అంటారు ఇక మీ ఇచ్చినాం అట్లా పాస్బుక్ ఇచ్చిన మేడం వచ్చి ఉండ్రీ అదే పత్తి పొలము మక్క ఇష్టమని రాపిచ్చినాం ఇంత అని చెప్పలేము వాళ్ళు ఇష్టం అంటే రాసుకున్నారు మా లెక్క ప్రకారం డెబ్బై అంటూ డెబ్బై ఒకటి ఉంటుంది మొత్తాన్ని మొత్తం క్వింటల్ ఉంటుంది అదే పదహారు క్వింటల్ పోతుంది ఆన్లైన్లో ఇక చెప్పలేము ఎవరైనా వస్తే అమ్మాలి లేకపోతే అక్కడ ఉంటుంది లాస్ అమ్మాలి ఎవరు ఉంటారు సార్ ఇక ఇంతవరకు ఎవరు రాలేరు రేటు అయితే నేను మూడు మూడు ఎకరాలు రాపి నాకు అనుభవం ఉండేది కానీ చెప్పిన మేడకు నేను రాయమని ఆమె ఎట్రాసిన మాకు తెలియదు నాకు చదువు రాదు నేను చూళ్ళే నాకు అయినా తెలియదు ఒక ఎకరం వేసిన తర్వాత నాకు ఎంత ఇరవై ఒక్క ఇరవై ఒక్క గింట పోతుంది కానిపోయి ఇంకా అరవై ఐదు కింటలు అట్లా ఉన్నాయి ఏం చేయాలి దాన్ని నేను వెయ్యికి ఇస్తావా పదకొండు వందలకి ఇస్తావా ఎట్లా పోతాను పదకొండు అమ్ముకుంటే మేము పెట్టుబడుస్ మాకు మిగిలిదం మక్కల కొనుగోళ్లలో ప్రభుత్వం పరిమితి విధించింది ఎకరానికి ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు కానీ ఎకరాకు ముప్పై నుంచి నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది ప్రభుత్వం విధించిన పరిమితి ఆన్లైన్లో నమోదైన పంట పోను రైతులు సగానికి పైగా పంటను దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దాదాపు ఇరవై వేల మెట్రిక్ టన్నులు దళారుల పాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరు ఎకరాలు వస్తే మూడు రెండు ఎకరాలే పడ్డది ఇక ఇంకా లీస్ట్ మీకెళ్ళి ఉంటామని అంటున్నారు అవి ఆ రెండు అవి కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ జర దయచేసి మంచిగా ఉంటున్నాయి ఏం చేస్తారు ఏం చేయాలము మాకు ఏం అర్థం సార్ ఇప్పుడు అక్కడికి వస్తే అట్లనే ఉన్నాయి రెండు బిగాల ముప్పై ముప్పై రెండు గుంటలున్నారా సేను సార్ ఒక్కటి బుక్ మొత్తం రా రెండు రెండు ఎకరాల ముప్పై రెండు గుంటల నరకు ఒక ఎకరం మిగతా ఏం చేసుకుంటారు సార్ ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ జాబితా ప్రకారం కాకుండా రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు కరోనాతో విలవిల్లాడుతున్న అమెరికాలో టీకా పంపిణీ ప్రారంభమైంది ఫైజర్ బయోఎంటెక్ టీకా తొలి డోసును ఓ నర్సుకు అందించారు ఫలితంగా క్వీన్స్ లోని లాంగ్ ఐలాండ్ యూదు వైద్య కేంద్రంలోని ఐసీయూలో నర్సుగా పనిచేస్తున్న శాండ్రా లిన్సే అమెరికాలో తొలి టీకా పొందిన వ్యక్తిగా నిలిచారు ఈ టీకాతో ఉపశమనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన సాండ్రా అమెరికా చరిత్రలో బాధాకరమైన రోజుల ముగింపునకు నాందిగా భావిస్తున్నట్లు చెప్పారు ప్రజలు ఇంకా మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడంతో పాటు ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ వేసుకునేలా ప్రోత్సహించాలని ఆమె కోరారు అమెరికాలో తొలి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైనట్టు ట్రంప్ ట్వీట్ చేశారు కంగ్రాట్స్ అమెరికా కంగ్రాట్స్ వరల్డ్ అని పేర్కొన్నారు అటు ఈ టీకాను తాను తీసుకుంటానని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా ప్రకటించారు అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య లక్షలు దాటింది దేశంలో కోవిడ్ టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది తొలి విడతలో ముప్పై కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కరోనా టీకా ప్రజలకు అందించే సమయంలో అనుసరించాల్సిన పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి సెషన్లో వంద నుంచి రెండు వందల మందికి టీకా వేయాలని సూచించింది వ్యాక్సినేషన్ అనంతరం టీకా వేయించుకున్న వారు ఏమైనా దుష్ప్రభావాలకు లోనయ్యారో లేదో ముప్పై నిమిషాల పాటు పర్యవేక్షించాలని తెలిపింది కరోనా టీకా కోసం ముందుగా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకే వ్యాక్సినేషన్ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది ఇందుకోసం కేంద్రం కోవిన్ వెబ్సైట్ ను తీసుకురానుంది ఇందులో ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ పెన్షన్ డాక్యుమెంట్ ఇలా ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో టీకా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నమోదు చేసుకున్న వారి నుంచి తొలి ప్రాధాన్యంలో ఆరోగ్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు యాభై ఏళ్ల పైబడిన వారికి టీకా ఇవ్వాలి ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి యాభై ఏళ్ల లోపు వారికి అందించాలి వీరిని ఇటీవల జరిగిన లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాజా ఓటర్ల జాబితా ఆధారంగా గుర్తించాలని మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది టీకా సెషన్ పూర్తయిన తర్వాత ఐస్ ప్యాక్స్ ఓపెన్ చేయని వ్యాక్సిన్ వైలెన్స్ ను తిరిగి కోల్డ్ స్టోరేజీ పాయింట్ కు పంపించాలి టీకా బ్యాగులను సూర్యరశ్మి తగలకుండా చూసుకోవాలి ఒక్కో వ్యాక్సినేషన్ బృందంలో ఐదుగురు సభ్యులు ఉంటారు ఒక టీకా కేంద్రంలో రోజుకు వంద మందికి టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి వ్యాక్సిన్ వేసే గదిలోకి ఒక్కరినే అనుమతించాలి ఒకవేళ వ్యాక్సిన్ కేంద్రం పెద్దగా ఉండి వెయిటింగ్ రూమ్ పరిశీలన గదిలో సరిపడా స్థలం ఉంటే మరో వ్యాక్సినేటర్ అధికారిని ఏర్పాటు చేసి రెండు వందల మందికి టీకా ఇవ్వచ్చని కేంద్రం పేర్కొంది తొలి విడతలో భాగంగా ముప్పై కోట్ల మందికి కరోనా టీకా వేయాలని కేంద్రం ప్రణాళికలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రహదారులు రక్తమోడుతున్నాయి వాహనాల ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది అతివేగం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పాటు రోడ్లు సరిగ్గా లేకపోవడం దుర్ఘటనలకు కారణాలవుతున్నాయి రాత్రి వేళల్లో జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉంటోంది రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ముప్పై ఐదు శాతానికి పైగా జీహెచ్ఎంసీలోని మూడు కమిషనర్ట్ల పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయి హైదరాబాద్ నగర పరిధిలో రోడ్డు ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి అతివేగం నిబంధనలు పాటించడంలో అలసత్వం వాహనదారుల ప్రాణాలు మీదికి తెస్తున్నాయి సోమవారం మధ్యాహ్నం మేడ్చల్ పట్టణంలోని ఐటీఐ కళాశాల సమీపంలో కంటైనర్ కిందపడి పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా మరో మైనర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు గచ్చిబౌలిలోని విప్రో కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు అటు పటాంచెరు మండలం ముత్తంగి కూడలి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు కూకట్పల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఆదివారం తెల్లవారుజామున గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ పరిధిలో చోటు చేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది మరణించారు చేవేళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద ఈ నెల రెండవ తేదీన జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు బొలేరు వాహనం కారు ఢీకొట్టడంతో చిన్నారితో సహా ఏడుగురు చనిపోయారు నవంబర్ పదిన పటాన్ చెరు బాహ్య వలయ రహదారిపై టవేరా వాహనం బోల్తాపడి ఆరుగురు కూలీలు సంఘటనా స్థలంలోనే చనిపోయారు రహదారి ప్రమాదాన్ని తగ్గించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నా దుర్ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఇతర కారణాల వల్ల చనిపోయే వారికన్నా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఎక్కువగా ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే చోటు చేసుకుంటున్నాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి పరిమితికి మించిన వేగం మద్యం సేవించి వాహనం నడపడం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచడం లాంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి వాహనదారులు ఎడమ కుడివైపు మరలే క్రమంలో వెనక వైపు నుంచి వచ్చే వాహనాన్ని గమనించకుండా అలాగే ముందుకు పోతుండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి సిగ్నల్ డినా ఆగకుండా ముందుకు వెళుతూ ప్రాణాన్ని గాల్లో దీపాలుగా మారుస్తున్నారు తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబర్ వరకు రెండు ప్రమాదాలు జరగ్గా ఆరు మంది మృతి చెందారు మూడు మంది గాయపడగా ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఒక్క నవంబర్లోనే అత్యధికంగా ఎనభై మంది చనిపోయారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు వేల జరగ ఐదు వందల ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పదహారు వందల నలభై ఆరు ప్రమాదాలు చోటు చేసుకోగా దాదాపు నూట తొంభై ఆరు మంది మృతి చెందారు కొన్ని చోట్ల రహదారుల్లో లోపాల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ మేరకు ప్రమాదాల నివారణకు జిహెచ్ఎంసీ పోలీస్ ఆర్ఎండ్బి అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు మత ప్రచారంలో భాగంగా తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఎర్రగుంట్ల నుంచి నడిచి వెళ్తున్న నలభై పైకి డీసీఎం దూసుకెళ్లింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఆపకుండా వెళ్లిన డీసీఎం డ్రైవర్ను వెంటాడి బత్తులూరు వద్ద స్థానికులు పట్టుకున్నారు క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ దుర్గం చెరువు వంతెన ఇప్పుడు ప్రమాదకర సెల్ఫీ స్పాట్ గా మారింది వాహనదారులు నడి రోడ్డుపైనే బండ్లు ఆపి కుటుంబ సభ్యులతో సహా ఫోటోలు దిగుతూ ప్రమాదాలకు దగ్గరవుతున్నారు వారాంతాల్లో సందర్శన కోసం కల్పించిన అవకాశాన్ని పలువురు దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని అరికట్టేందుకు సాంకేతిక సాయంతో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయినా మార్పు రాకపోవడంతో భారీ చలాన్లతో కట్టడికి యత్నిస్తున్నారు హైదరాబాద్ కు ఐకాన్ గా మారిన దుర్గం చెరువు తీగల వంతెనకు సందర్శకుల తాకిడి నానాటికీ పెరుగుతోంది వంతెనపై వాహనాలు ఆపి ఫోటోలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది ఫలితంగా ప్రమాదాలు పెరుగుతుండడం రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చలాన్ల మోత మోగిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున మొదలైన ఈ తీగల వంతెనపై ప్రమాదకర రీతిలో వాహనాలు నిలిపిన వారిపై ఇప్పటి వరకు మూడు ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేశారు వ్యక్తిగత సాయంతో సీసీటీవీ కెమెరాల నిఘాతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ఈ చలాన్లు విధిస్తున్నారు వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్లను కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు ఇలాంటి వారికి పోలీసులు మరిన్ని జరిమానాలు విధిస్తున్నారు దీంతో గతంతో పోలిస్తే చాలా వరకు ఈ తరహా కేసులు తగ్గాయని పోలీసులు చెబుతున్నారు సైబరాబాద్ పోలీసుల ముందస్తు జాగ్రత్తల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు పూర్తి పూర్తిస్థాయి సాంకేతికతను పోలీసులు వాడుతున్నారు అత్యాధునిక హై రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు సెంట్రలైజ్డ్ ఐపీ బేస్డ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ వంతెనకు ఇరువైపులా పదమూడు మైకులు వీటన్నింటినీ సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు దీంతో పాటు షిఫ్ట్ల వారీగా ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల నిఘాను ఏర్పాటు చేశారు ఏదైనా వాహనం తీగల వంతెనపై ఆగితే ముందు కమాండ్ కంట్రోల్ లోని సిబ్బంది సీసీటీవీ కెమెరాల ద్వారా గమనిస్తారు అక్కడ ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తారు అయినా వాహనాలు తీయకపోయినా నెంబర్ ప్లేట్ ను కనిపించకుండా చేసి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించినా గా చలాన్లు విధించేలా ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు వేతనాలు చెల్లించడం లేదంటూ కర్ణాటక కోలార్ జిల్లాలోని విస్ట్రాన్ కార్పొరేషన్ ఐఫోన్ తయారీ పరిశ్రమలో ఉద్యోగుల విధ్వంసానికి దిగిన ఘటనతో ఆ సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది సుమారు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని సంస్థ వెల్లడించింది ఈ మేరకు శనివారం జరిగిన ఘటనపై కోలార్ జిల్లాలోని వేమగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది నాలుగు వందల పన్నెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన కార్యాలయ సామాగ్రి మొబైల్ ఫోన్లు ఉత్పత్తి యంత్రాలు వాటికి సంబంధించిన వస్తువులు ధ్వంసమైనట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ టీడీ ప్రశాంత్ తెలిపారు అలాగే పది కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు కార్లు గోల్ఫ్ కార్ట్స్ స్మార్ట్ ఫోన్లు ధ్వంసమైనట్లు వివరించారు పరిశ్రమలో పనిచేస్తున్న ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు మరో రెండు వేల మంది గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో ప్రశాంత్ పేర్కొన్నారు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించిన పోలీసులు ఇప్పటి వరకు నూట నలభై తొమ్మిది మందిని అరెస్టు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలోనూ జోరు కొనసాగించారు కాలిఫోర్నియాలో ఉన్న యాభై ఐదు ఓట్లు బైడెన్ కు దక్కగా అధ్యక్ష పదవికి కావాల్సిన రెండు వందల అందుకున్నారు ఫలితంగా అధికారికంగా అగ్రరాజ్య పదవికి బైడెన్ ఎన్నికయ్యారు అరిజోనా జార్జియా మిషిగన్ నెవడా పెన్సిల్వేనియా విస్కాన్సిన్లో సభ్యులందరూ జో బైడెన్ కమలా హారిస్ కు పట్టం కట్టారు అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్టోరల్ అధ్యక్షునిగా గెలుపొందాలంటే రెండు వందల డెబ్బై ఓట్లు అవసరం అమెరికా మీడియా ప్రకారం బైడెన్ మూడు వందల ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధించగా ట్రంప్ రెండు వందల ముప్పై రెండు స్థానాల్లోనే గెలిచారు ఎలక్టోరల్ కాలేజీ సమావేశం అనంతరం ఈ ఓట్లను జనవరి ఆరున అమెరికా కాంగ్రెస్లో సమీక్షిస్తారు అనంతరం అధ్యక్ష ఉపాధ్యక్షులను ఉభయ సభలో అధికారికంగా ప్రకటిస్తారు జనవరి ఇరవైనా నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది అటు మెజార్టీ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన పట్ల సంతోషం వ్యక్తం చేసిన బైడెన్ అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటారన్న ఎన్నికల హామీని పునరుద్ఘాటించారు ప్రపంచ దేశాలను శాసించే అగ్రశక్తిగా ఎదిగేందుకు చైనా అనుసరిస్తున్న కుటిల వ్యూహం ఒకటి బట్టబయలైంది పలు దేశాల దౌత్య కార్యాలయాలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజ కంపెనీలో పరిణామాలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచేందుకు గాను పక్కా ప్రణాళిక ప్రకారం వాటిలోకి చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిసి తమ సభ్యులను చొప్పించినట్లు తేలింది ప్రపంచ దేశాలను నివ్వెరపరిచేలా ఉన్న చైనా లీగ్స్ వివరాలను ఆస్ట్రేలియాకు చెందిన ది ఆస్ట్రేలియన్ పత్రిక సోమవారం బయటపెట్టింది షాంఘైలోని భారత్ బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ ఇటలీ సహా కనీసం పది దేశాల దౌత్య కార్యాలయాల్లో సిపిఎస్సి సభ్యులు వివిధ హోదాల్లో ఉన్నట్లు తెలిపింది ప్రపంచవ్యాప్తంగా రక్షణ బ్యాంకింగ్ ఔషధ తయారీ సహా పలు రంగాలకు చెందిన పెద్ద సంస్థల్లో దాదాపు ఇరవై లక్షల మంది సిపిసి సభ్యులు చొరబడినట్లు ఆస్ట్రేలియా పత్రిక ఆరోపించింది బోయింగ్ ఫైజర్ సహా పలు ఆర్థిక సంస్థల్లో సిపిసి సభ్యులు ఉన్నారని అందులో పనిచేసే వారి సమాచారం చైనా లీగ్స్లో ఉందని తెలిపింది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది వేల కంపెనీలు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు సిపిసి సభ్యులు చొరబడినట్లు అంచనా ప్రపంచంలోనే ఈ తరహా లీక్ వెలుగు చూడటం ఇదే తొలిసారని ది ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ షెరీ మార్క్సన్ అభిప్రాయపడ్డారు షీ జిన్పింగ్ నేతృత్వంలో సిపిసి పనిచేస్తున్న తీరును ఇది బట్టబయలు చేసిందని చెప్పారు